ఇజ్రాయెల్ మీద జరిపినటువంటి దాడికి సంబంధించిన లెక్కలు హమాస్ వాళ్ళు అనౌన్స్ చేశారు మొత్తం ఆరు వందల మంది ఇజ్రాయీల్ని చంపాం రెండు వేల మంది గాయపడ్డారు ఏడు వేల రాకెట్లు వాడాం అని చెప్పారు అట్లాగే వందలాది మంది సైనికులను కిడ్నాప్ చేశామని చెప్పుకొచ్చారు ఓవరాల్గా దానికి ప్రతీకారంగా ఇటు ఇజ్రాయెల్ చేసినటువంటి తొలి రోజు దాడిలో నాలుగు వందల మంది హమాస్ తీవ్రవాదులు రెండు వందల యాభై రెండు మంది పాలస్తీనిలు చచ్చిపోయారు ఒక వెయ్యి మంది గాయపడ్డారు ఇది ఫస్ట్ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనలేము యుద్ధంలో కూడా ఇవాళ పరిణామాలు ఏంటి రేపటి పరిణామాలు ఏంటి అన్నటువంటి ఇక్కడ కీలకం ఇందులో ఒక లెసన్స్ ప్రతి ఒక్కరికి కూడా నో ప్లేమ్ గేమ్ డ్యూరింగ్ ఏ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అక్కడ ఎవ్వడూ కూడా ప్రతిపక్షం కూడా సచ్చినట్టు ఇజ్రాయల్ ప్రభుత్వాన్ని ఇప్పుడు సమర్థిస్తోంది పొలిటీషియన్స్ అందరూ కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు అట్లాగే మీడియా కూడా దేశం పట్ల ప్రేమతోనేది మనకు మళ్ళీ ఇక్కడ నెగిటివ్గా ప్రచారం చేయలేదు బాలాకోట వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో అదే సందర్భంలో ప్రభుత్వం సైనికులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది మరొక వైపు అక్కడ ఉన్నటువంటి మొన్నడదాకా అడ్డకోలు కార్యకలాపాలు చేసినటువంటి వామపక్ష భావజాలికులు సైలెంట్ అయిపోయారు అదే సందర్భంలో ఏ మీడియా కూడా నాకు సాక్ష్యాలు చూపెట్టాను అక్కడ ఎవరూ అడగట్లేదు మరొక వైపు చూసుకుంటే ఇజ్రాయలీలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వానికి సైన్యానికి తోడు నిలబడ్డానికి సిద్ధపడ్డారు భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం అదే యుద్ధం జరిగేటప్పుడు దేశం పట్ల ఉండాలి